తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిత్యావసర సరుకులతో పాటు నిర్మాణ సామాగ్రి, పెట్రోల్, డీజిల్ ధరలు దారుణంగా పెంచారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షల కోట్లు అప్పులు తెచ్చి అప్పుల ఆంధ్రగా మార్చిన ఘనుడు జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. పేదలకు పథకాలు పంచుతున్నా అంటూ గొప్పలు చెప్పుకుంటూ తెల్ల రేషన్ కార్డులను లక్షల్లో తొలగించడం అన్యాయమని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మన A1 ముఖ్యమంత్రి గారు, అదేనండి తుగ్లక్ ముఖ్యమంత్రి గారు, వారి పరిపాలన చూస్తుంటే ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఏ పరిపాలన చేస్తున్నారో ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఏ నిర్ణయం తీసుకుంటున్నారో తెలియట్లేదు. ఏ కార్యక్రమం తీసుకుంటున్నారో తెలియదు. నాయకత్వం లేనటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ చూశారు, కరోనా వచ్చిన తర్వాత ఆదాయం లేక ప్రజలందరూ అల్లాడిపోతూ ఉంటే ఈ టైంలో నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయండి. దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? మరి ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? చేతకాక లేకపోతే కావాలని చేస్తున్నారా? ఇవాళ ప్రజలందరూ కూడా బాబు మీ ఏం తినాలి, ఎలా బ్రతకాలని చెప్పి అల్లాడిపోతున్నారు. ఇవాళ చూస్తే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరోనా టైంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, ఏ విధంగా నిత్యావసరాలు ఉన్నాయని చూస్తే ఎంత శాతం అండి పెరిగిపోవడం? ప్రజలు ఏ విధంగా బ్రతకాలండి? వీళ్ళు చూస్తారు బియ్యం 25 కేజీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో 1000 రూపాయలకు దొరికేది, ఈవేళ ఈ టైంలో 1200 రూపాయలు అయ్యింది. అలాగే కందిపప్పు 1 కేజీ ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో 90 రూపాయలకే దొరికేది మార్కెట్లో, ఈరోజు 130 రూపాయలకు అమ్ముతున్నారు. చింతపండు 1 కేజీ ఆ రోజు 100 రూపాయలకు దొరికేది చంద్రబాబు నాయుడు టైంలో, ఈరోజు 120 రూపాయలు. శనగపప్పు 1 కేజీ ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో 90 రూపాయలు దొరికేది, ఈరోజు మీరు మరి 100 రూపాయలకు అమ్ముతున్నారు. పెసరపప్పు 90 రూపాయలు దొరికేది ఆ రోజుల్లో, ఇప్పుడు 130 రూపాయలు. ఎండిమిర్చి 1 కేజీ 110 రూపాయలు దొరికేది ఆ రోజుల్లో, ఇప్పుడు 180 రూపాయలు. కారం 1 కేజీ ఆ రోజులో 190 రూపాయలు దొరికేది, ఈవేళ 230 రూపాయలు. రిఫండ్ ఆయిల్ 1 లీటరు ఆ రోజుల్లో 97 రూపాయలు దొరికేది, ఈవేళ 140 రూపాయలు చేశారు మీరు. పామ్ ఆయిల్ 1 కేజీ ఆ రోజుల్లో 80 రూపాయలు దొరికేది, ఈవేళ 100 రూపాయలు అమ్ముతున్నారు మార్కెట్లో. ఈవేళ పంచదార 1 కేజీ ఆ రోజులో 32 రూపాయలు దొరికితే ఈరోజు 45 రూపాయలకి బజార్లో అమ్ముకుంటున్నారు. ఇవాళ బెల్లం 1 కేజీ ఆ రోజు 40 రూపాయలు ఉంటే ఈరోజు 70 రూపాయలకి విపరీతంగా రేట్లు పెంచారు. ఇసుక ఇప్పటికి కూడా 2 యూనిట్లు ఇసుక ఆ రోజు 4520 రూపాయలకి దొరికేది ఆ రోజు చంద్రబాబు టైంలో, ఈవేళ 17500 రూపాయలు. సిమెంటు ఆ రోజుల్లో 230 రూపాయలకు దొరికితే బస్తా, ఈరోజు 400 రూపాయలు దగ్గర దగ్గర ఉంది. అలాగే స్టీలు ఆ రోజుల్లో టన్ను స్టీలు 36000 రూపాయలు దొరికితే ఈరోజు 65000 రూపాయలు అయిపోయిందండి. నన్ను ఎవరో అన్నారు 65000 కాదు ఇంకా పెరుగుతుందని చెప్తున్నాను నిన్న. మరి ఎలాగే ఇంకా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా ఇప్పించారు చూడండి ఇక్కడ. ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో 51 యూనిట్ల నుంచి 100 యూనిట్ల వరకు 2 రూపాయల 60 పైసలు వసూలు చేసేవారు. అలాగే 101 యూనిట్ల నుంచి 200 యూనిట్కి 3 రూపాయల 60 పైసలు వసూలు చేసేవారు. మరి ఇవాళ ఎలా వసూలు చేస్తున్నారు మీరు? 51 యూనిట్ల నుంచి 100 యూనిట్లకి 4 రూపాయలు 80 పైసలు వసూలు చేస్తున్నారు మీరు. అలాగే 101 యూనిట్ల నుంచి 200 యూనిట్లకి 5 రూపాయల 40 పైసలు వసూలు చేస్తున్నారు. మీరు ఈ విధంగా దోచుకోవడం తప్పదు కదా? మరి పేదవాళ్ళు ఎలా కడతారండి ఈ రోజుల్లో ఈ టైంలో? అంతేకాకుండా మద్యం ధరలు రాష్ట్రంలో ఎలా ఏ విధంగా మద్యం ధరలు పెంచారో మీకు తెలుసు. ఎక్కడా లేని మద్యాన్ని అమ్ముతున్నారు, చీప్ క్వాలిటీ అమ్ముతున్నారు. ఇవాళ ప్రజల ఆరోగ్యం పాడైపోయిన పరిస్థితి కూడా మీకు తెలుసు.
ఆ రోజు ఎలక్షన్లో ఏం చెప్పారు మేము ప్రతిపక్ష నాయకుడిగా మీ మంత్రి ముఖ్యమంత్రి గారు మేము వస్తే ట్యాక్స్లు రద్దు చేస్తామని చెప్పలేదా ప్రజలు మీ మాటలను నమ్మి మోసపోలేదా ఈవేళ రద్దు చేయడం మాట అనుంచు మళ్ళీ 15% ఎక్స్ట్రాగా పెంచేశారు ఎవరైనా మున్సిపాలిటీ కట్టగలరండి ట్యాక్స్లు ఇది పద్ధతి అండి ఇది ముఖ్యమంత్రి గారికి అయితే బుర్రలేదు అనుభవం లేదు బొత్స సత్యనారాయణ గారికి అనుభవం అంటాడు కదా నేను పెద్ద సీనియర్ అంటాడు కదా ఇది ఎలా పెట్టాడండి ఈ చట్టం ఎలా తీసుకొచ్చాడండి ఇది మోసం కదా ప్రజలకు అన్యాయం చేయడం కదా ప్రజలను మోసం చేయడం కదా అంటే దయించి నేను చెప్తున్నాను ఈవేళ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు ఈ దిక్కుమాల ప్రభుత్వానికి ఓటేసి నష్టపోయామని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చింది అది శుద్ధించక ముందే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి ఇవన్నీ కూడా మరి ప్రజలకు అందించే ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ సెలవు తీసుకున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్.